విజయనగరం జిల్లాలో నిత్యావసరాలు కూరగాయలకు ఎటువంటి ఇబ్బంది లేదని జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. నిత్యావసర వస్తువులు రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఇందులో భాగంగా పరిశ్రమలు, మార్కెటింగ్, పోలీసు, రవాణా, ఉద్యాన, వ్యవసాయ, మత్స్య తదితర ప్రభుత్వ శాఖలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ వర్తకులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ కిషోర్ మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలు, కూరగాయలకు జిల్లా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా కొరత రాలేదని చెప్పారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు మరియు ఎక్కువ మందికి కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా 7 రైతు బజార్లను 18 రైతు బజార్లుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వినియోగదారులు పబ్లిక్ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సరుకులు కానీ కూరగాయలు కానీ మిగిలినటువంటి ఏ విషయంలో కూడా వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడేటటువంటి ఆజ్ఞలు జారీ చేసి ఉన్నారు. అయితే ఈ ఎంటైర్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు. ఇందులో హోల్సేలర్స్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, తర్వాత మార్కెటింగ్ శాఖ, సివిల్ సప్లైస్ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఈ విధంగా మళ్ళీ లారీ ఓనర్స్, లారీ డ్రైవర్స్ అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్, తర్వాత ఈ విధంగా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే ఈ ఎంటైర్ సప్లై చైన్ మేనేజ్మెంటు పూర్తి స్థాయిలో మరి ముందుకెళ్తుంది. అయితే ఇంటర్ స్టేట్ మూమెంట్ జరగడానికి గాను మరి ప్రభుత్వం ఆల్రెడీ ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఏ రాష్ట్రం నుంచి మనకి ఏ విధమైనటువంటి సరుకులు రావాలన్నా వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంటర్ డిస్టిక్ట్, ఇంట్రా డిస్టిక్ట్లో మరి అధికారులందరూ కూడా ఒక రకమైనటువంటి మరి గివ్ అండ్ టేక్తో మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయపరచుకుంటే మనకి బయట నుంచి రావాల్సినటువంటి సరుకులు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, మళ్ళా వన్స్ మన జిల్లాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీటైలర్స్కి అందించడము, తర్వాత విజయనగరం టౌన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మన హోల్సేలర్స్ అందరూ విజయనగరం టౌన్లోనే ఉన్నారు. సో ఈ విజయనగరం టౌన్ నుండి వేరే టౌన్స్కి, తర్వాత ఇక్కడ కూడా రీటైలర్స్కి మరి సప్లై చేయండి, అంటే ఆ యొక్క సప్లై ముందుకెళ్ళేటటువంటి చర్యలో భాగంగా ఈరోజు అన్ని మరి సమన్వయ డిపార్ట్మెంట్స్, ఆల్ స్టేక్ హోల్డర్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీసు, రోడ్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అందరూ కూడా కలిసి ఈరోజు మరి ఇప్పటివరకు గవర్నమెంట్ జారీ చేసినటువంటి రకరకాల జీవోల ప్రాప్తికి సర్క్యులర్స్ నేపథ్యంలో ఏ విధంగా సమన్వయపరచుకుంటూ ఈ సప్లై చైన్ మూమెంట్ ఆగకుండా ముందుకు తీసుకెళ్ళాం. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ, కోవిడ్-19 నివారణలో భాగంగా ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి మాస్కులు వేసుకుంటాం కానీ, లేకపోతే శానిటైజర్స్ని వాడటం కానీ, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం హోల్సేలర్స్, రీటైలర్స్, రైతు బజార్లు, మరి ఈ యొక్క దాల్స్, లేకపోతే ఆయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మిల్స్ ఉంటే కనుక వాళ్ళు నిరంతరాయంగా పనిచేయడం, తర్వాత ఎఫ్సీఏ నుంచి రేపు మూమెంట్ ఉంది, అక్కడ హమాలీస్ ప్రాబ్లమ్స్.